భూకంపనుడు విధ్వంసకుడు కబలించే దాకా ఆగడు ధార్మికుడు ప్రాణ ఓకే చాలా జోష్ లో ఉన్నారు ఈ రోజు అందరూ ఇక ఏమాత్రం ఆలస్యం చేయకుండా జోక్స్ వార్ స్టార్ట్ చేద్దాం. మరి ఈ రోజు జోక్స్ వార్ లో నా తరపు నుంచి వచ్చేస్తున్నాడు, ఎలా రక్షించుకోవాలో నాకు తెలియట్లేదు. నా పెద్ద నాన్న మస్తుగుండదు లైఫ్, ఫైనాన్షియల్ గా సర్ర సేఫ్, ఫుల్ గర్ల్ ఫ్రెండ్స్ మావ స్టార్ క్రాఫ్ జోక్ పేలకపోతే జోక్ చెప్పినోడైనా టీమ్ లీడర్ అయినా గుంజీలు తీయాలి, 10 గుంజీలు అంతే. సో ముందుగా మొదటి జోక్ రచ్చగాల నుంచి భాస్కర్ రెడీ. సుధాకర్ యదవా 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 అంటుంటే జనాలందరూ నన్ను యదవ కామెంట్స్ పెట్టారు. వాడు ఎంత పెద్ద యదవ మీ ముందే ప్రూవ్ చేస్తాను. హైదరాబాద్ వచ్చిన కొత్తలో పల్లెటూరు నుంచి వచ్చాడు, పంచి కట్టుకుని గోచికి వచ్చి ఒక బజాజ్ లాంటి ఒక షోరూమ్కి వెళ్ళాడు. ఆ షోరూమ్ వచ్చి ఎలా ఉంటుందో చూద్దాం. నేను సేల్స్ మ్యాన్, కమ్ ఆన్. సార్ నమస్కారం అండి. ఎవరు? పాలకులు అండి. ఏం కావాలి? ఈ ఫ్రిడ్జ్ ఎత్తండి. పోయి ఇక్కడ నుంచి ఫ్రిడ్జ్ కొనే మొక్కరా? నీ మొక్క అర్థం చూసుకున్నారు. రెండో రోజు వచ్చాడు, వాళ్ళ ఆవిడ చెప్పిందని చెప్పి మీరు గోచెట్టుకు వెళ్తే అలాగే అంటారండి అని చెప్పి రెండో రోజు ప్యాంటు షర్ట్ వేసుకొచ్చాడు. ఎక్స్క్యూజ్ మీ, ఈ ఫ్రిడ్జ్ ఎంత? వచ్చా కదా, రెండు ఇంకోసారి నా చాపు దరిదాపుల్లో కనిపించే కుక్కలు కొట్టడు కొడతా, పో అక్కడి నుంచి. మూడో రోజు కూడా ఏం చేశాడంటే సఫారీ సూట్ వేసుకొని కళ్ళజోడు పెట్టుకుని వచ్చాడు. ఈ ఫ్రిడ్జ్ ఎంత? కళ్ళజోడు మొన్నొచ్చో నిన్నొచ్చో నీ ముఖాన్ని ఫ్రిడ్జ్ పోనే ముఖం కాదు, పోరా అని చెప్పాను. పోయి సార్ మీకు పుణ్యం ఉంటుంది సార్, ఒక విషయం అడుగుతానండి. ఏంట్రా సార్, 3 సార్లు వచ్చాను కదా, మీరు నా 3 సార్లు డిఫరెంట్ డిఫరెంట్ వచ్చాను ఎలా గుర్తుపడుతున్నాయి? నన్ను హైదరాబాద్ లో గ్రైండర్ పట్టుకుని ఫ్రిడ్జ్ అడిగిన మొట్టమొదటి యాదవ్ నువ్వేరా? ఒక్క విషయం మాత్రం మనం ఒప్పుకోలేదా, మా ఓడి హెల్ప్ తీసుకుంది మీ జోక్ కాదు. నేను అప్పటి చెప్తా మీకు, ఎప్పటికైనా మా యదవే, సారీ మా పెద్ద నాన్నే కావాలి.
జోక్ చెప్తాను. ఆ రెడీ. పేలకు పోవాలి 10 గుంజీలు. చిన్నప్పటి నుంచి అలవాట్లేదు. రెడీ. ఇద్దరు లవర్స్ రొమాన్స్ చేద్దామని మన పార్క్ వెళ్ళారు. పొదలచాట వెళ్ళి రొమాన్స్ చేస్తుంటే పోలీసు వచ్చాడు. ఏయ్ ఏం చేస్తున్నారు ఇద్దరు అక్కడ? పని పాటలేదా మీకు? వెళ్ళండి. హలో, మీ ఇద్దరం భార్య భర్తను తెలుసా? అవునా? అయితే ఇంటికి వెళ్ళి చేయొచ్చు కదా, ఇక్కడ చేసుకుంటున్నాడు. చేసుకునే వాళ్ళం కానీ వాళ్ళ ఆవిడ ఒప్పుకోదు కదా. మగాడు మాట్లాడుతున్నాడు, వాళ్ళు ఆవిడ ఒప్పుకోడు. లేదు డార్లింగ్, ఇప్పుడు ఈ జోక్ వారిలో వీడు చెప్పిన జోక్ పేల లేదని ఎంతమంది చేస్తారు? ఎత్తండి. గుంజీలు తీయాలి. రెడీ, ఇద్దరు కలిసి 10 గుంజీలు. 5 5 చేస్తారా? మీ ఇష్టం. 10 చేస్తారా? మీ ఇష్టం. పెద్దనానా, ఆ 10 కూడా నేనే ఇస్తాను. ఆ 10లో సగం నేను చేస్తా. రెడీ, 1 2 3 గో. 1. ఇప్పుడు భాస్కర్ చెప్పురా. సాధారణంగా మనం చదువుకునే ఇద్దరు లవ్ చేస్తాం. అయితే తండ్రి అడుగుతున్నాడు, ఏరా బుద్ధి ఉందారా నీకు? చదువుకునే వయసులో ఏంట్రా ఈ ప్రేమ గీమ? ఇలా అయితే ఎలా పాస్ అవుతారా? పాస్ అవుతానా? అదే అడుగుతున్నా, చదువుకునే వయసులో లవ్ చేస్తే ఎలా పాస్ అవుతావు? ఎందుకంటే నేను లవ్ చేస్తుంది టీచర్ని. ఒకతనికి చాలా కష్టాలు వచ్చాయి. దేవుని ప్రార్థిస్తున్నాడు, దేవుడా చాలా ప్రాబ్లమ్స్ ఉన్నాయి, ఆ మైండ్ లో డిలీట్ చేయి, మొత్తం టోటల్ గా నన్ను మర్చిపోయేటట్టు చేయి స్వామి. భక్త, నీ కోరిక నెరవేరుతుంది, నువ్వు ఫ్రెష్ అని చెప్పాడు. ఓకే, ఇప్పుడు నేను పరీక్షిస్తున్నానని చెప్పేసి, నీ పేరేంటి నాన్నా? నా పేరా? గుర్తులేదండి. మీ నాన్న పేరు నాన్న? గుర్తులేదండి. మీ అమ్మ పేరు నాన్న? గుర్తులేదండి. చివరిగా నేను అడుగుతున్నాను, మీ ఆవిడ పేరేంటి నాన్న? గుర్తుకొచ్చింది, శ్రీముఖి. చూడు నాయన, నీ మైండ్ లో మొత్తం డిలీట్ చేశాను కానీ ఆ వైరస్ మాత్రం అట్లే మిగిలిపోయి చూసావా అన్నాడు. పెద్దనాన్న పెద్దనాన్న అని అంటే నన్ను వైరస్ చేస్తావు కదా. శ్రీముఖి అనే పేరు లేదు అమ్మా ప్రపంచంలో. అని ఒక్కదానికి ఎవరికి అవు? శ్రీముఖి ఎవరికిందిరా? ఎవరికి చెప్పండి మళ్ళా. ఎందుకు నవ్వుతున్నావు అక్క? ఇట్లా పన్ను బయట నవ్వుతుంది అక్క. నెక్స్ట్. అయితే ఒక రోజు సుధాకర్ కడుద్దాం అని చెప్పి వాళ్ళ ఇంటికి వెళ్తే వాళ్ళ ఆవిడ కుక్కను కుట్టుడు కొడుతుంది గుమ్మ ముందే. ఏంటమ్మా అలా కొడుతున్నా అంటే, ఈ యదవ గురించి మీకు తెలియదు అన్నయ్య, మీరు వెళ్ళిపోండి. లేదమ్మా ఏం జరిగిందో చెప్పంటే, ఏం లేదన్నయ్య, ఇద్దరు జాతకం చెప్పించుకుందాం అని జ్యోతిష్యుడి దగ్గరికి వెళ్ళాం. జ్యోతిష్యుడు ఏం చెప్పాడు అమ్మా? మీరిద్దరు కలకాలం 100 ఏళ్ళు చిలక గోరింకల్లాగా వర్దిల్తారా అని దీవిచ్చాడు. జాతకం చెప్తే ఈ యదవ ఏం చేశాడు అడగండి అన్నాడు. అరే సుధాకర్ ఏం అడిగేవారంటే, ఏం లేదురా జ్యోతిష్యుడు ఇలా చెప్పి చెప్పగానే దీనికి పరిహారం ఏం లేదా స్వామి అని అడిగాను అన్నాడు. పరిహారం అంటే అర్థమైంది తెలుసా? అది వాళ్ళకి అర్థం తెలియదు కాబట్టి అర్థం కాలేదు. ముందు తెలుగు డిక్షనరీ కొనుక్కోరా నువ్వు. పరిహారం అంటే ఏంది? అవును, పరిహారం అంటే సొల్యూషన్. సుధాకర్ లేట్ చేయండి. లోబు మరి రచరా ఇద్దరు పెద్ద యాక్సిడెంట్ జరిగిపోయింది, ఇద్దరు గొడవ పడుతున్నారు. అరే నీకు బుద్ధి ఉందారా నువ్వు? నీకు సిగ్నల్ ఇస్తున్నాను కదా, నువ్వు అక్కడి నుంచి స్పీడ్ వస్తున్నావు. నేను సిగ్నల్ ఇచ్చి డిప్పర్ వేస్తే కూడా వచ్చి సరాసరి గుద్దుకుంటే నా పరిస్థితి ఏం కావాలి? కార్ మొత్తం డ్యామేజ్ అయిందంటే రచ్చరి కూడా సీరియస్ అయ్యారు. అరే నీకు సిగ్నల్ చూపించాను. ఏ సిగ్నల్ చూపించావరా? నువ్వు డిప్పర్ వేసావు, నేను వైపర్ వేసాను అన్నాడు. నేను వైపర్ వేసాను అన్నాడు. మీరు అయిపోయినాక ఒకసారి గుర్తు చేయండి. డిప్పర్ వైపర్ డైపర్. రచ్చరవి డిప్పర్ వేసిండు, సుధాకర్ వైపర్ వేసిండు, మీ ఇద్దరు డైపర్లు వేసుకోండి. ఇప్పుడు వీడు చెప్పిన జోకు పేల లేదు అంటే ఒక్కసారి నిల్చుండమ్మా. ఇంతమంది మెజారిటీ నిల్చున్నారు కాబట్టి ఇప్పుడు పనిష్మెంట్ వాడిని రమ్మని లేకపోతే మళ్ళీ అవసరం లేదు. నువ్వు కూడు, నువ్వు కూడా వద్దు. మరి అందుకే గుంజులు తీసి వెళ్ళిపోమను. గుంజులు తీ. వద్దంటున్నారు నా స్టూడెంట్స్. సరే స్టూడెంట్స్ చెప్పారు కాబట్టి వదిలేస్తున్నా. ముందుగా రాజు యాదమ్మ రాజు వెయిటర్ కష్టాలంటే మామూలు ఉండే అన్న. పొద్దు లేచినప్పటి నుంచి
రాత్రి పోయేదాకా నించునే ఉండాలి బార్లా రెస్టారెంట్లా. అదే రెస్టారెంట్కి చదువుకున్న వాడు వస్తే ఆయన పోరిని తీసుకొస్తే ఎట్లుంటుంది ఆయన బిహేవియర్? వెయిటర్ ఎట్లా సతాయిస్తాడు? వస్తాడు పోరిని తీసుకొస్తాం నడుసారే జా పెద్ద ఉంది రెస్టారెంట్ పోదాం రండి సార్. ఓ మాకు తెలుసు పోగానే ఏం చేస్తాడు పర్మని చేరుకొస్తున్నాడు అందరు లేస్తారు చూసినా సార్ అంటే గుర్తు వచ్చినట్టున్నాడు నన్ను చూసా సార్. రాజా సరోజా ఇలా నిన్ను ప్రపోజ్ చేయబోతున్నా ఇను నీ పండ్లు చూసే జంపను నీ కండ్లు చూసే రేవన్లు ఎందుకే నీ పండ్లలో అంత సందు సరోజా. ఏ నా పేరు సరోజా నీరజా ఏదో ఒక జానే జాయితే ఉంది కానీ సరోజా ఏదో ఒక జానే. అరే వెయిటర్ రా చెప్పండి సార్ ఏమేమి ఉన్నాయి రెస్టారెంట్ లా? సార్ ఐస్ క్రీమ్ ఉన్నాయి సార్. ఏమేమి ఐస్ క్రీమ్? గవర్నీ ఏమొద్దు ఒక కప్ ఐస్ క్రీమ్ పుల్ ఐస్ క్రీమ్ తీసుకురాపో. ఏడుకెళ్ళి వచ్చినారా రే మొత్తం మూడు వందలు అవుతాయితేనేమ్రా బాయ్ సరే తీసుకురాపురా బాయ్ ఫస్ట్ అయితే తీసుకొస్తాడు ఏమ్రా ఇంకేం చెప్పిన కప్ ఐస్ క్రీమ్ నువ్వేంద్ర మా కటోర్లో పట్టుకొచ్చినావు మా రెస్టారెంట్ పెద్ద రెస్టారెంట్ కప్పులని కటోర్లోనే సార్ పోనీ ఈ చెంచేంద్ర నా సరోజా పండ్ల సందులున్నాయి మొత్తం సార్ అది స్పోక్ స్పూన్. ఏం స్పూన్? ఫోక్ స్పూన్ రే. గణాది వద్దు కానీ గంట పట్టుకురా పోయి గమన ఇవ ఐస్ క్రీమ్ గీసినా కాకుండా ఇంకేమున్నాయి ఆడు మనుషులు అనుకుంటారు బర్రె పెండ గొర్రె తీరింది కావాలని అంటాడు. ఏమన్నా ఏందిరా అంటే ఏం లేదు సార్ ఏమొద్దు కానీ బిల్ బిల్ అయితే పట్టుకురా ఫస్ట్ పోయి అంటారు. బిల్ తీసుకొస్తుంది ఎంత అయింది? 470 సార్. సరోజా నువ్వు కట్టకు నేను కడతా అంటున్నా కానీ ఆమె కట్టేస్తుంది. ఓ షత్ నజ్జ తీసినావు అని ముంగట్ను షత్ నడు సరోజా ఓదం నాడు అంటే బయట దాకా పోగానే ఒక్క నిమిషం సరోజా తాను చే మర్చిపోయిన ఒక్క నిమిషం వస్తాను అనే వెటర్ అందరు పోతాడు. చూసిన 500 ఇచ్చింది 30 రూపాయలు 30 రూపాయలు 30 రూపాయలు అమ్మ కకృతి నా సాలే అరే నీకన్నా అదే మంచిది కదరా ఇచ్చిన 30 రూపాయలు నచ్చిపోయింది దానికి ఇట్లా వదిలేవు కదరా. అవును ఒక మాట దాని లైట్ లైన్ మొత్తం చిప్పి చిప్పి అంటున్నాయి కరెంట్ బిల్లు కడతలేరా మీరు? రాజు ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నీ హోటల్ కి ఒక ఊరోడు వస్తే ఆడిని గెస్ట్ లాగా ఆయనతో ఎలా ఉంటావో చూద్దాం. ఓకేనా? ఓకే లెట్స్ వెల్కమ్ ద ఊరోడు. ఏంటి అడగసాప మ్యాజిక్ చేయరా చూస్తా మ్యాజిక్ చేయరా చూస్తా ఇది మా సారీ 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 ఏం కావాలి? బౌన్సరా? బౌన్సర్ కాదు బాడీ బిల్డర్. బాడీ బిల్డర్ బాడీ బిల్డర్ చెప్పు నాకు 2 BHK బిల్డింగ్ కట్టరా? ఇక్కడ టీబీహెచ్కే కట్టరు ఛాయలు కాఫీలు ఇస్తారు ఇక్కడ. ఎక్కడికెళ్ళి వచ్చినా? ఎక్కడికెళ్ళి వచ్చినా? పని చేయి అట్లనే ఓ అట్లనే దిగి వెళ్ళిపో. రాత్రి తాగింది ఎప్పుడో దిగిపోయింది ఇంక దిగదా. ఇప్పుడు ఏం కావాలి ఎందుకు సతాయిషన్? ఆ పక్కన మా ఓనర్ గారు ఉందా అడుగుపోయి గమన. అరే యాదమ్మా మన రెస్టారెంట్ పనోళ్ళు వచ్చారా ఎలగొట్టు పైకి? పనోళ్ళు కాదు గెస్ట్ వచ్చాడు. ఏ ఊరు? సరిగ్గా బిహేవ్ చేయి పద్ధతిగా అడుగు మన కస్టమర్స్ అలానేనా ట్రీట్ చేసేది? చెప్పండి సార్ మీకు ఏ విధంగా సహాయపడాలని? మీరు యాక్టింగ్ బాగా చేస్తున్నారు. మీకు ఏ విధంగా సహాయపడగలను నేను? పెన్ ఏదండి చేతిలో? మేము ఇదే చేతిలోనే ఇంక రాసుకుంటాం. చేతిలోనే ఇంక పెట్టుకుంటాం. అవునా? సరే టిఫిన్ ఏమన్నాయి మన దగ్గర? ఏమేమి కావాలి? ఏమండి ఏమేమి కావాలి? ఏమన్నా చెప్పండి చెప్తాను. నువ్వు ఏం కావాలి చెప్పు. కన్సెన్సెస్ ఇవ్వండి ఒకటి. కన్సెన్సెస్ అంటే మరి అంటే అన్ని ఉన్నాయి అన్నారు. మాది హోటల్ ఏం అడగను. సరే పెసల్స్ ఇవ్వండి. పెసల్స్? పెసల్స్ 100 రూపాయలు అయితే. అది లేదు. అది ఉంది. ఐటమే లేదు. ఉంది. లేదని చెప్పారు కదా. ఉందా? ఉందా? సరే ప్లేట్ బజ్జి, ప్లేట్ పులుకు, ప్లేట్ ఇడ్లీ, ప్లేట్ దోశ ఇవన్నీ కాకుండా ఉప్పు ఇచ్చండి. ఇది చాయ్ హోటల్ కాదు. చాయ్ హోటల్ పక్కకు అడుగు. ఫస్ట్ ఏమన్నారు మీరు? ఏం కావాలని అడిగినా. టీ కాఫీ ఒకటే ఉంటది ఇంకేం ఉండవు అని చెప్పారు. నేను టీ కాఫీ అడగలే చాయ్ కాఫీ అన్నా. ఏంటి చాయ్ కాఫీ? చాయ్ కాఫీ చాయ్ ఒకటి టీ ఒకటి కాఫీ ఒకటి హాట్ వాటర్ ఒకటి ఉండే. మాదే హాట్ వాటర్ దేనికి అడగరా? దేని వాటర్ పోస్తా దేని మీద? సరే అండి బిల్ ఇచ్చండి. అర్థం కావట్లేదు కదా మీకేమి? మొత్తం స్టక్ అయిపోయారు కదా. అవును గీకేది కాడు. గీకేది కాడు కాదండి దాని బ్లేడ్ అంటారు. మేము కాడే అంటాం. ముందు ఏటీఎం మిషన్ పెట్టుకోండి లోపల. ఇది స్క్రీన్ టచ్. టచ్ స్క్రీన్. ఇది బ్లాక్ స్క్రీన్ కదండి. ఇది
మేము బ్లాస్ స్క్రీన్ టచ్ స్క్రీన్ వాడతాం. ఏది ఏబీసీలు రాయినో సరే మేము నేర్చుకోలేవాని అందుకని రెస్టారెంట్ పని చేస్తాం. మీకు ఇదే కరెక్ట్ అండి. థాంక్యూ అండి. వెళ్ళొస్తానండి. ఇదే ఒక బార్లా రెస్టారెంట్ కాడ వస్తాడు. బార్లో వెయిటర్ ఆ వెయిటర్ తీస్తాడు మొత్తం తీన్ మార్లా ఉంటాడు వీడు. ఆ ఏం తమ్ముడు ఎట్లా నడుస్తుంది సార్? మొన్నటి దాకా ఆపరేషన్ అయింది సార్, ఇప్పుడు పర్లేదు సార్, మెల్లగా నడుస్తుంది. ఏ దేని గురించి తమ్ముడు మాట్లాడి? అదే సార్, నా పెళ్ళమ్మ ఆపరేషన్ అయింది కదా సార్, దాని గురించి. అది అది కాదు రాని, దాని ఎట్లా నడుస్తుంది? ఓ మస్తు నడుస్తుంది కాదు, ఫుల్ ఆఫ్ ఏమైనా ఉన్నాయా? ఉన్నాయి సార్, అవన్నీ వద్దు కానీ చీపులు కూడా పట్టుకోడు అప్పు గమనవి. అరే ఇట్లా రా అని పిలుస్తాను బేరని. గంట సేపు నుంచి చీపులు ఇక్కడ తెచ్చి పెట్టినావు, మళ్ళీ గ్లాస్ ఎవరు తెస్తారు రా? సరే సార్ తెచ్చి తీసే. సీసా తెచ్చినావు, గ్లాస్ తెచ్చినావు, వాటర్ బయట ఎవరు తెస్తారు రా? మీ అయ్యా ఒకసారి చెప్తే కాదురా నీకు. స్టఫ్ ఏముంది? స్టఫా సార్? చికెన్ మంచూరియా, చికెన్ 65, చికెన్ గార్లిక్ చికెన్, డ్రై చికెన్. గవే దొరుకుతాయి, ఇంకేం లేవా? పోనీ 10 రూపాయలు గుడాలు వాడుకోరా. మా దాంట్లో గుడాలు దొరికాయి సార్, ఇది కంపౌండ్ కాదు సార్, బయట ఎందుకు రా? రెస్టారెంట్ అని పెట్టిర్రు, కంపౌండ్ వన్ పెట్టుకుంటే అయిపోదా? మరి ఇచ్చేది ఓ సార్ లేవు సార్, నాకు తెలియదు రా అబ్బాయి, నాకు కావాలి ఒకటే, గుడాలు కావాలి నాకు, గుడాలు కావాలి, గుడాలు కావాలి నాకు, గుడాలు కావాలి. ఇది మాట్లాడుకుంటాడు. అరే చీపులు గిట్ల చేస్తున్నావు, ఒక్కసారి యాదమ్మ రాజు తాగింది అనుకో, దాని తడి పోషమ్మ గుడి ఉంటుంది, అర్థమైంది అరే నీకు అంటాడు. కానీ ఒకటనా, బార్లా రెస్టారెంట్లు మస్తు కష్టపడతారనా, వాళ్ళకి నా జయనన్నా. Yes, మరి ఇప్పుడు సునామీ గాల నుంచి వచ్చేస్తున్నాడు నా తమ్ముడు సర్దార్ సంజు. ఆడోళ్ళకి అర్థం ఉంటే చాలు, పక్కన బర్రె బాత్రూమ్ వెళ్ళా పట్టించుకో. నాకు ఒక్కటి అర్థం కాలేదు, మటన్ షాప్ లో మటన్ కొట్టుకుంటే అర్థం ఎందుకు? కాదా, నా చికెన్ షాప్ లో కొట్టుకుంటాడు కీమా. ఎక్స్క్యూజ్ మీ, ఇస్ మై బ్రదర్ సర్దార్ సంజయ్ అండ్ హీ ఇస్ అ వంటాడు. నాకు ఒక్కటి అర్థం కాదు, మీరు మనుషులా కుక్కలా? అయ్యో ఇగో 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 అమీర్పేట్ అమీర్పేట్ అమీర్పేట్. అమ్మాయిల గురించి మాట్లాడుకున్నాను, సుధాకర్ గురించి ఎందుకు ఇప్పుడు? ఎక్స్క్యూజ్ మీ, నా గురించి అని బాగుంటది వినడానికి. మీ మగాల గురించి మాట్లాడం. ఇక్కడ కూర్చున్న ఎంతమంది అమ్మాయిలు ఉన్నారు? ఒకటి రెండు నాలుగైదు 72 మంది ఉన్నారు. 72 మంది అమ్మాయిలో ఎంతమంది అమ్మాయిలు మేకప్ వేసుకోకపోయినా అందంగా కనిపిస్తారు? నేను. ఏమో ఒక కథ కూడా లేదు చెప్పు. అలాంటి అమ్మాయి గూగుల్ సెర్చ్ లో కూడా ఎత్తుకున్న దొరకదు బావా, ఎందుకంటే అలాంటి అమ్మాయిలు ఉండరు. ఇలాంటి అమ్మాయిరా? మేకప్ వేసుకోకపోయినా అందంగా కనిపించే అమ్మాయి. అయితే ఈ అమ్మాయిలకి మేకప్ లేకుండా చూసా అనుకో, యంగులు ఉన్నాడు కూడా గుండెపడి వచ్చేది, అంత దారుణంగా ఉంటారు. మేము మేకప్ వేసిన తర్వాత మనిషి కోరేలా ఉంటారు, మేకప్ చేసిన మాస్టర్ మసిగోడలో ఉంటారు. మా దగ్గర కొంతమంది అమ్మాయిలు వస్తారు, వాళ్ళు అడిగే క్వశ్చన్లకి నేలకేసి కొట్టాల్సిన కొబ్బరికి వాళ్ళు తలకేసి కొట్టాలనిపిస్తుంది. ఒకటి వచ్చింది, ఇక్కడ బ్యూటిషియన్ ఎవరు? నీ ఇంకమ్మ కళ్యాణ కిచెన్ లో పెట్టచ్చా? కాస్ట్ చేసా కనిపిస్తలే. నేనే మేడం. అవునా, నన్ను అందరు సమంతలా ఉన్నావు అంటారు. అబ్బో, అది నన్ను హైట్ తక్కువ ఉండడం వల్ల నన్ను పొట్టిగా 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 అని అంటారు. నన్ను హైట్ చేస్తారా? హలో మేడం, ఇది బ్యూటీ పార్లర్ హాస్పిటల్ కాదు. అవును, ఇక్కడ హైట్ చేయరా? నీ అమ్మ జీవితం, ఇక్కడ హైట్ చేయరు మేడం, అందంగా కనిపిస్తారు. మరి బయట బోర్డు మీద రాశారు కదా, ఓ సీ నీ పొట్టి పొట్లకే మోకందానా, అది హైట్ చేయడం కాదే, హై బ్రో చేయబడని రాశారు. పాన్స్ పౌడర్ కొట్టుకొని బాయ్ ఫ్రెండ్ బైక్ మీద వెళ్ళిపోవడమే. హలో, నువ్వు సమంత లాంటి అమ్మాయితో మాట్లాడుతున్నావు? ఓ సీ నీ అమ్మ నిన్ను సమంత ఎవడ అన్నాడే, సాంకల్పిన కొవ్వొత్తులా ఉన్నావు, సాంకల్పిన కొవ్వొత్తులా ఉన్నావు. హే సరిగ్గా చూడు, ఓ సీ నీ అమ్మ బురదలో పంది నువ్వు ఒకటే. హే చక్కగా చూడు, కానీ నువ్వే అర్థం చేసుకో, అర్థం వెళ్తుంది. హే ఇట్స్ పిగ్గా, మరి నేను చెప్పింది అదే కదా, ముసుకని ఇంటికి వెళ్ళా. సుధాకర్ ఎక్కడ తక్కువ తీరురా మీరు? నెక్స్ట్ ఇంకొక అమ్మాయి వచ్చింది, ఎక్స్క్యూజ్ మీ ఇది బ్యూటీ పార్లరా? కాదు, అమీర్పేట హాస్టల్ బాయ్ ఫ్రెండ్ ఫోన్ చేసి బిర్యానీ పార్లర్ తీసుకురమ్మను. కళ్ళు దుబ్బయ్యా, బయట పార్లర్ బోర్డు పెట్టాం కదా అని నేను క్యాజువల్గా అడిగాను. నేను క్యాజువల్ అని చెప్పాను, ఇంతకీ నీకు ఎందుకు వచ్చావు అంటే, నాకు బొంగముచ్చి చేస్తారా? బొంగముచ్చి ఏంటమ్మా? పార్లర్లో
అది బొంగుమూతి కాదురా, బుంగమూతి. బుంగ నీ గర్ల్ ఫ్రెండ్ ఉంది, నా గర్ల్ ఫ్రెండ్ లేదు, ఏమూతి అని అంట. ఏ బొంగమతి ఇక్కడ ఏం చేయరమ్మా, మా బాయ్ ఫ్రెండ్ బొంగమతి చేస్తా అని చెప్పాను, మీరు బొంగమతి చేయండి. ఓసి నీ బొగ్గులు అమ్ముకునే మొక్కన నేను బొంగమతి ఏం చేయరే. నాకు కావాలి బొంగమతి కావాలి. ఒక నిమిషాలు ఎక్కడికి వెళ్తున్నారు, సుత్తి అది తీసుకొస్తున్నారు కొడడానికి. ఆ వద్దు నేను వెళ్ళిపోతున్నా. ఎలా ముసలిది వచ్చింది ఇలా పోయే ఏజ్ లో కూడా ఏం కావాలంటే ఫేస్ ఫేర్ అండ్ లవ్లీ రాసుకుంటాను టైప్ వెళ్ళు. ముసలి వచ్చి ఒరే యదవా నీ అమ్మ ముసలిదైనా దీనికి బల్బు మాత్రం తగ్గలేదు. అమ్మా బామ్మ ఇది సాయిబాబా టెంపుల్ కాదు బ్యూటీ పార్లర్, నాకు తెలుసురా యదవా. ఓయ్ ఊకని యద యదవా అని అంటే కొట్టేనంటే 90 స్పీడ్ లో నరకానికి వెళ్ళిపోతావు. ఇంతకీ ఏం చేయాలి, నాకు ఫేషియల్ చేయరా? ఓ నీకు ఫేషియల్ ఎందుకే, ఫీజులు ఎగిరిపోయే టైంలో అంటే నాకు ఫేషియల్ ఈరోజు నాకు అర్జెంట్ చేయి. వయసు అయిపోయిన విద్యాభావంలో నీకెందుకే, తల్లి నా మీద పడ్డారా, మా ఆయన ఒప్పుకోడరా. ఓసి ముసల్దానా ఆశీర్వదించి ఏజ్నాది, నీది ఆశా చాక్లెట్ తినే ఏజ్నాదే, మంటి దగ్గరికి ఎట్లా సింగ్ చేస్తున్నావే అంటే నువ్వే అన్నావు కదా విద్యాబలానని. చిచ్చి ఈ ఆడవాళ్ళు కాటి మీద కాలుతున్నా కాంప్లిమెంట్ ఇస్తే వాట్ అనే టైప్. నెక్స్ట్ ఇంకోటి చాలరా. ఏ ప్లీజ్ నీకేమర్థం అవుతుంది, నువ్వు వింటున్నావు అసలు? మీ వాడు ఏం చెప్పిండు, మీ వాడు ఏం చెప్పిండు, సరే నీకు ఆన్సర్ నేను కాదు స్టూడెంట్స్ ఇస్తారు. నేను కట్అవుట్స్ నమ్ముతాను. కంటెంట్ నమ్మవు, కంటెంట్ నమ్మవు. లాస్ట్ బట్ నాట్ ద లిస్ట్, లాస్ట్ ఫోన్లే అన్న, ఎంకరేజ్ చేద్దాం టాలెంట్ ని. కమ్ ఆన్ లెట్స్ స్టార్ట్. ఇంకొకటి వచ్చి ఇక్కడ మీరు నేల్స్ కట్ చేస్తారా? అవును మేడం నేల్స్ కట్ చేస్తాం. ఎంత కాస్ట్? 25 రూపీస్ అన్న. 25 రూపీస్? ఓకే వెళ్ళిపోతుంది అట్లా. ఏంటి మేడం అలా వెళ్ళిపోతానంటే గోల్డ్ పెంచుకొని వస్తాను, నేను గోల్డ్ పెంచుకొని వస్తాను నేను. మరి ఈ రోజు జరిగిన ఎవడు పోటుగాడులో మా పెద్దనైన అద్భుతమైన జోక్స్ చెప్పాడు, నా తమ్ముడు అద్భుతమైన కంటెంట్ చేశారు, మీరందరు కడుపు పని నవ్వుకున్నారు కాబట్టి ఈ రోజు ఎవడు పోటుగాడులో పోటుగాడు రచ్చగాళ్ళు. ఎస్ చూసారు కదా ఈ రోజు ఇంత అద్భుతంగా ఉంది, రేపు స్టూడెంట్ స్పెషల్ చూస్తూనే ఉండేది. This is not a mass song, this is the boss song.